కుడిచిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి వెళ్దాం. అంధకారం మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచకటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన వందనాలు తండ్రి. గతించిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ కృపాక్షమం చెత్తదాచి మరలా మీ సన్నిధిలో వాక్యాన్ని వివరించుకుని గల్టుకు, వాక్యాన్ని పంచుకుని గల్టుకు ఈ నీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు వందనాలు తండ్రి. బైబిల్లో ఉన్న భక్తుల జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ యుగాంత ముందున్న మా బ్రతుకులకు కూడా బుద్ధి కలుగటకై సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. చిన్నవారని లేదు, పెద్దవారని లేదు, అందరూ దారి తప్పిపోయి ఏకముగా నాశనమునకు వెళ్తున్న ఈ లోకంలో నీ వాక్యం ఒక వెలుగు వలె, ఒక దీపము వలె మా జీవితాన్ని ముందుకు నడిపించగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. ఈ క్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఈ తరగతిని ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా మీలో ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. గతించిన వారము బైబిల్లో ఒక చక్కటి భక్తుని జీవితాన్ని మనము నేర్చుకుని ఉన్నాము. ధైర్యవంతుడైన దానియేలు జీవితాన్ని, అతను తనది కాని ఒక పరాయి దేశంలో తన అనేక మంది పాపము చేయడానికి తన్ని ఇబ్బంది పెడుతున్నా, బలవంత పెడుతున్నా, తన భక్తి జీవితాన్ని వదులుకోకుండా ఎలా బ్రతికాడనే విషయాన్ని గతించిన వారము ఇదే దేవుని మాటలతో, ఇదే దేవుని సన్నిధిలో మనం కూర్చుని నేర్చుకున్నాం. ఇక ఈ వారము కూడా మరొక చక్కటి భక్తుని జీవితాన్ని మనం నేర్చుకుందామండి. ఎందుకంటే బైబిల్ అంతా కూడా ఈ భక్తుని యొక్క బ్రతుకు పాఠాలు నిండుకుని ఉంటుంది. ఎలాంటి సమయంలో ఎలా ప్రవర్తించాలనే బుద్ధి కలిగిన జీవితాలే బైబిల్లో మన కొరకు పాఠాలుగా రాయబడ్డాయి. ఒక భయంకరమైన శోధన వచ్చినప్పుడు ఎలా బ్రతకాలనేది బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు చదివినప్పుడు ఒక తెలివైన మార్గము, శోధన నుంచి తప్పించబడే మార్గము బైబిల్లో. ఒక లోకంలో ఒక అమితమైన ఆనందం వచ్చినప్పుడు ఆ ఆనందంలోనూ పాపం చేయకుండా దేవుణ్ణి ఎలా స్తుతించాలనే విషయం బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో. ఈరోజు కూడా ఒక చక్కటి భక్తుని జీవితాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాము. అతను ఎవరో కాదండి, దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తి. ఇంకా చెప్పాలి అంటే తన తరములో దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన ఒక గొప్ప వ్యక్తి. తెలుసా ఎవరో వ్యక్తి? అతని పేరే బైబిల్లో ఒక మకుటం లేని మహారాజుగా ఒక గొర్రెల కాపరి స్థాయి నుంచి ఒక ఇస్రాయేలీలకు 12 గోత్రాల వారికి ఒక గొప్ప రాజుగా ఎదిగేలా అతని చరిత్ర మనకు కనిపిస్తుంది. అతని ఎవరు అని మనం చూడగలిగితే అతని పేరే దావీదు. గతించిన వారం అతనికి మనం అతనికి ఒక పేరు పెట్టుకున్నామండి. దానియేలుకు మనం పేరు పెట్టుకున్నాం ఏంటంటే ధైర్యము కలిగిన దానియేలుని మనం పెట్టుకున్నాము. ఈరోజు మనం చదువుకోబోతున్న ఈ భక్తుడికి మనం పెట్టుకోబోయే పేరేంటంటే దేవునికిష్టుడైన దావీదు, లేక దేవునికి దగ్గరైన దావీదు. యాక్చువల్గా దావీదు అనబడే ఈ వ్యక్తి పుట్టినప్పటికీ ఇస్రాయేలీల జనాభా కొన్ని లక్షల మంది వ్యక్తులుగా 12 గోత్రాల్లో ఇస్రాయేల్ దేశం అంతా ఎక్కడ చూసినా సరే యూదులతోని, ఇంకా చెప్పాలి అంటే ఆ 12 గోత్రాలతో నిండిపోయిన ఆ కాలంలో దేవుడు అంటున్నాడంట, వీరందరినీ నేను చూపిస్తున్నప్పుడు వీరందరూ నాకు ఇష్టంగా నా మనసుకు నచ్చే వ్యక్తిగా ఎవరున్నారంటే కేవలం దావీదు మాత్రమే. ఒక దేశంలో, ఇస్రాయేల్ దేశంలో 1 కోటి మంది ఉన్నారనుకుంటే ఆ 1 కోటి మందిలో దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తి కానీ దేవునికి అనుకూలంగా నడుచుకున్న వ్యక్తి ఒకడే ఉన్నాడంటే ఆ 1 కోటి మందిలో దేవునికి సామర్థ్యం కలిగిన వాడుగా కనిపించిన ఒకే ఒక వ్యక్తి అండి దావీదు గారు. అసలు దావీదు గారు పుట్టే టైంకి యెరూషలేము ప్రాంతం ఎలా ఉంది, ఆయన పుట్టే టైంకి అసలు ఆ కాలంలోనే, ఆ పర్టిక్యులర్ సమయంలోనే దేవుడు అతన్ని ఎందుకు పుట్టించాడు?
బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతిసారి మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం దేవుడు మనల్ని ఎలా పుట్టించాడంటే ఈ సంవత్సరమున ఈ తేదీన ఈ ప్రాంతంలో మనం పుట్టాలన్నది దేవుని ప్రణాళిక మనకి ఈ రోజు ఇక్కడ పని ఉంది కాబట్టి భూమి మీదకి మనము వచ్చాం मन का पन काबे भूमि मीदा पन काबे आयुष कला पड़ना इंका चपाले पन काबे इंका मन ब्रति की दावेद पनी कल पुटा आये एपड़ पुटा अंटे अपड़पड़े इस्राइली न्यायाधिपत वेल्लिपोयी न्यायाधिपति समूएल पड़े व्यक्ति एंपिकाड़ अला समूएल पड़े व्यक्ति न्यायाधिपति इस्राइली मध्य जो संघटन मन चूड़ते बैबि चुदी समूएल मोदी ग्रंथम मन वेदा समूएल मोदी ग्रंथम రెండవ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూడగలిగితే ఏం మాట్లాడుతున్నారు చదువుకుందామండి సమయల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏం మాట్లాడుతున్నారు చదువుకుందామండి ఏలీ బహు వృద్ధుడైను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరికి సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శైలించుటియు మాట విని చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనెను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు అప్పటికి ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఏంటి అంటే వారు భౌతికంగాను బాలేదు ఆత్మీయంగా కూడా ఎవరైతే ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అనగా న్యాయానికి అధిపతిగా న్యాయాన్ని తీర్చవలసిన స్థానంలో ఉన్నాడో ఎవరైతే ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకొని దేవుడు చెప్పిన మంచి చెడ్లు తెలియచెప్పాల్సిన స్థానంలో ఉన్నాడో అతనే తప్పు చేస్తున్నారంట అతని కుమారులే తప్పు చేస్తున్నారంట అతని కుమారులే తప్పు చేసేసరికి ఇశ్రాయేలు అనుకుంటున్నారంట న్యాయాధిపతి తప్పు చేసినప్పుడు మేము తప్పు చేసినా ఎవరు పట్టించుకునేవారు అప్పటి వరకు నిజంగా ఇశ్రాయేలులకు ఒక చెడు చేస్తే దేవుడు చూస్తాడు దేవుడు శిక్ష వేస్తాడని ఒక భయం ఉండేదండి ఎప్పుడైతే ఒక న్యాయాధిపతి కూడా తప్పు చేశాడో వీరు తప్పు చేయడానికి కూడా ఒక అవకాశంగా ఒక దారిగా దొరికింది వెంటనే ఈ మాటలన్నీ వీళ్ళెవరి చెవిని పడ్డాయంటే అప్పటికే న్యాయాధిపతి పోస్టులో ఉన్న ఒక వ్యక్తి చెవిని పడ్డాయంట ఎవరు ఆ వ్యక్తి అంటే అతని పేరే ఏలీ అతని చెవులకు కొన్ని మాటలు వినబడుతున్నాయంటే ఏమయ్యా నువ్వే న్యాయం చెప్పేవాడు కదా ఊరంతటికి న్యాయం చెబుతావు కదా అలాంటిది నీ కుమారులే ఏం చేస్తున్నారంటే చెడ్డ కార్యాలు చేస్తున్నారు నీ కుమారులే ఏం చేస్తున్నారంటే న్యాయము కాని అన్యాయమైన క్రియలు వారు చేస్తారు వీరు ఎవరి పట్ల తమ కార్యాలను కానీ ఎవరి పట్ల తమ చెడు నడతల్ని కానీ ప్రవర్తిస్తున్నారంటే కింద మాటల్లో చెబుతున్నాడు ఏమంటున్నాడో చూడగలిగితే కింద మాటల్లో మనం చూడగలిగితే 24వ వచనం నుంచి నా కుమారులారా ఇలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసినడలా దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనను యెహోవా విషయంలో పాపము చేసినడలా వాడి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనేను వారు ఏం చేస్తున్నారంటే వారు తప్పు చేయడమే కాదు వారిని చూస్తున్న 10 మందిని ఏం చేస్తున్నారంటే అతిక్రమింప చేస్తున్నారనగా తప్పు చేయడానికి ప్రేరేపిస్తున్నారండి వీళ్ళే ఒక 10 మందికి ఇది తప్పు ఇది చేయకూడదని చెప్పవలసిన స్థితిగతుల్లో హోదాలో ఉన్నారంట కానీ వీళ్ళే తప్పు చేస్తున్నారంట అనేక మంది పట్ల తప్పు జరిగించే విధంగా వారి జీవితాలు మార్చేసరికి ఏలి అంటున్నాడంట మనం మనుషుల ఎళ్ళ తప్పు చేయటం లేదు ఎవరి ఎళ్ళ తప్పు చేస్తున్నామో తెలుసా దేవుని ఎళ్ళ తప్పును ఒక మనిషికి మధ్య తగాద గొడవ వచ్చింది అనుకోండి వివాదం వచ్చింది అనుకోండి తీర్చడానికి మనుషులు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు లేకపోతే దేవుడైనా వచ్చి ఒక మనిషికి మధ్య వ్యాజ్యం అయితే దేవుడు ఇచ్చి తీరుస్తాడండి కానీ అలాంటిది ఒక మనిషికి దేవునికి మధ్య ఏం జరుగుతుందంటే ఒక వాదం వచ్చిందంట ఒక వాగ్వివాదం వచ్చిందంట ఆ వాగ్వివాదమే దేనికి దారి తీస్తుందంటే ఇశ్రాయేలులో ఒక అంతర్గతమైన ఒక యుద్ధానికి
చరిత్ర మనం బాగా చదవగలిగితే కొన్ని కొన్ని దేశాల చరిత్రలో ఒక ప్రత్యేకమైన పేరును వాడుతూ ఉంటారు కోల్డ్ వార్ అని చెబుతూ ఉంటారు కోల్డ్ వార్ అంటే బయట నుంచి ఎక్కడి నుంచో శత్రువులు ఉండరండి ఈ యుద్ధం అనేది బయట నుంచి వచ్చే శత్రులతో జరగదు ఈ అంతర్గత యుద్ధం అనేది ఎక్కడ ఆరంభమవుతుందంటే మనలోనే ఆరంభమయ్యి ఒక ప్రభుత్వాలు కూలిపోతూ గతించిన సంవత్సరం మనం చూడగలిగితే ఆఫ్ఘనిస్తాన్ అంతా ఇలాంటి అంతర్గత యుద్ధాలు ప్రభుత్వం కూలిపోయింది మహిళలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు పిల్లలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఎవరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ప్రభుత్వం చేయవలసిన ఒక వ్యక్తి ఆ అధికారాన్ని కోల్పోయేసరికి లోపల ఏం స్టార్ట్ అవుతుందంటే ఒక అంతర్గత యుద్ధాలు స్టార్ట్ ఇంకా మనం చాలా ఈజీగా అర్థం చేసుకునే విధానంలోనికి రాగలిగితే ఒక కుటుంబాన్ని పరిపాలించే ఒక తండ్రి కాని ఒక తల్లి కాని సరిగ్గా లేదనుకోండి పిల్లలకు చెప్పే మంచి చెడ్డలు చెప్పేవాడు ఎవరు ఉండరు ఆ కుటుంబంలో ఏముంటుందంటే ఒక అంతర్గత కలహాలనేవి ఒక తండ్రి ఏదన్నా మంచి అన్ని రోజులు చెప్పని వాడు ఒక రోజు మంచి చెబుదామని ట్రై చేసినా సరే పిల్లలు వినరు నువ్వు మాకు చెప్పేదేంటి అని అంటూ ఉంటారు ఆ అంతర్గత కలహాలు అనేవి అంత భయంకరమైందంటే అది కళ్ళ ముందు కనిపించే శత్రువు చేసే దాడి కన్నా భయంకరమైనవండి ఇస్రాయేలులో ఏం మొదలయ్యాయంటే అంతర్గత కలహాలు ప్రభుత్వం కూలిపోతుంది న్యాయాధిపతులు పడిపోతున్నారు ఎవరు కూడా నీతిని చెప్పేవారు లేరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు అలాంటి టైంలో జరుగుతున్న పరిస్థితుల్లోనే ఎవరు పుట్టారంటే దావీదు ఎవడి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారంట న్యాయాధిపతులు లేరు రాజులు లేడు అప్పటికి సౌలనే ఒక రాజున్నా అతను కూడా దేవుని మాట వినటం లేదంట దేవుని కోసం చెప్పేవాడు కానీ దేవుని మాటలు వినేవాడు కానీ అక్కడ లేకపోయేసరికి ఇశ్రాయేలులో ప్రారంభమైంది ఒక కరువు ప్రారంభమైంది ఒక యుద్ధం ప్రారంభమైంది ఒక అంతర్గత కలహాలు ఏ గోత్రానికి ఆ గోత్రము వేరు వేరు పడిపోయిందంట ఒకప్పుడు అందరూ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఇశ్రాయేలు యొక్క దేశం షీలోహ్ అనే ఒక పట్టణం ఉండేదండి ఆ పట్టణంలో దేవుని మందిరం ఉండేది అందరూ కూడా షీలోహ్కు వచ్చేవారు ఎప్పుడైతే అంతర్గత కలహాలు స్టార్ట్ అయ్యాయో అందరూ షీలోహ్కు రావడం కూడా మానేశారు ప్రార్థించడం మానేశారు దేవునితో మాట్లాడడం మానేశారు దేవునికి ఆరాధించడం మానేశారు దేవునితో మనిషికున్న సంబంధాలు ఈ అంతర్గత కలహాల వల్ల ఏమయ్యాయంటే కట్ అయిపోయాయండి సిగ్నల్స్ కట్ అయిపోయాయి ఇప్పుడు దేవుణ్ణి అడగడానికి కానీ దేవుని మాట వినడానికి కానీ అక్కడ అవకాశమే చూస్తున్నాడంట ఆకాశం నుంచి చూస్తున్నాడంట ఎవరు వింటారయ్యా నా మాట ఎవరు వింటారు నా కోసం చెప్పేవాడు కానీ నా కోసం మాట్లాడేవాడు కానీ పుడితే నేను రాజులు చేయాలనుకుంటున్నాను అనుకుంటున్న ఆ టైంలో ఒక వ్యక్తి పుట్టాడంట ఎవరు ఆ వ్యక్తి అంటే ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడగలిగితే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడగలిగితే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూడగలిగితే ఏమంటున్నాడు చదువుకుందామండి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏం మాట్లాడుతున్నాడు చదువుకుందామండి తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను మరియు ఆయన నేను యెష్షే కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్షి ఆకాశం నుంచి దేవుని కన్నులు ప్రతిరోజు పరీక్షిస్తున్నాయంటే ఎప్పుడూ కూడా మరి మనుషులు మనల్ని చూసినా చూడకపోయినా సరే దేవుడు ఆకాశం నుంచి పరిశీలిస్తూనే ఉంటాడు మన హృదయాల్లో మనం ఏమనుకుంటున్నామో ప్రతిదీ కూడా ఆయన పరీక్ష చేస్తూనే ఉంటాడు అలా ఆయన ఇశ్రాయేలులో అంతర్గత కలహాల్లో ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్న ఆ దినాల్లో ధర్మశాస్త్రాన్ని కానీ దేవుని మాటని కానీ గౌరవించేవాడు ఒక్కడైనా లేకపోతాడా అని అన్ని చోట్ల వెతుకుతున్నాడంట అలాంటి టైంలో తన దృష్టిని ఆకర్షించిన ఒక వస్తువు ఉందంట అది ఎక్కడంటే బెత్లహేము ప్రాంతంలో యెషయి అనే ఒక వ్యక్తికి ఒక 7 కొడుకులు ఉన్నారంట అందులో 7వ వాని పేరేంటంటే దావీదు జాగ్రత్తగా ఆలకించండి ఇక్కడ ఒక పదాన్ని మాట్లాడుతున్నాడు ఆయన దావీదును మరి చూశాడు అని చెప్పటం లేదు కానీ ఏమంటున్నాడంటే దావీదును కనుగొన్నాడు ఈరోజు ఎలాగైతే మనుషులు ఒక నెత్తికి ఒక హెడ్లైట్ పెట్టుకొని ఒక హెల్మెట్ పెట్టుకొని ఒక గనుల లోపలికంటూ వెళ్ళిపోయి కనుగొంటూ ఉంటారు అనగా ఎక్కడో ఉన్న వాటిని వెలికి బయటకు తీస్తూ ఉంటారు ఒక బంగారాన్ని కనుగొంటూ ఉంటారు ఒక వజ్రాన్ని కనుగొంటూ ఉంటారు దేవుడు కూడా కనుగొన్నాడంట కారణం ఏంటి అంటే ఆ తరములో దావీదంతటి దేవునికి ఇష్టమైన వ్యక్తి మరొకడు లేదు
ఇష్టానుసారంగా కనబడ్డాడంటే ఆ దూరం నుంచి ఆయన చూడగానే ఒక బంగారం ఎలాగైతే మెరుస్తూ ఉంటుందో ఆకట్టుకుంటూ ఉంటుందో దాని చుట్టూ ఎలాగైతే ఒక షైనింగ్ వస్తుందో దావీదుని చూడగానే దేవుని కనిపించిందంట నేను చెప్పిన మాట ఇతను వింటాడు నేను చెప్పిన మాట ఇతను ప్రజలకు ఎప్పుడైనా కూడా దేశములో అతిపెద్ద మరి ఆలోచించగలిగితే అతిపెద్ద ఒక ప్రమాదం అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక ఆహారం లేకపోయినా మన దేవుడు పోషించగలడు ఒక వర్షాలు లేకపోయినా మన దేవుడు పోషించగలడు కానీ ఎప్పుడైతే జనులు కట్టడి లేక కానీ భయభక్తులు లేని కానీ తిరుగుతూ ఉంటారో అప్పుడు దేవుని కోపము మనుషుల మీదకి వస్తూ ఇశ్రాయేలీల మీద కూడా దేవుని కోపం అనేది వచ్చిందంటే ఎవరు తట్టుకోలేకపోతున్న భయంకరమైన రోగాలు భయంకరమైన శ్రమలు వారి యొక్క పట్టణాల్లోనికి అనేక మంది శత్రువులు వచ్చి దాడి చేస్తున్నారంట ఒకప్పుడు వీరు యుద్ధానికి వెళ్తే శత్రువులు నిలబడేవారే కాదండి అలాంటిది వీరు యుద్ధానికి సంకేతం పంపకపోయినా శత్రువులు వస్తున్నారంట దోచుకుంటున్నారంట వెళ్ళిపోతున్నారంట కారణం ఏమిటంటే దేశంలో ఆహారం ఉంది నీరుంది అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరంటే దైవభక్తి ఎక్కడైతే దైవభక్తి అనేది లోపిస్తూ ఉంటుందో అక్కడ దుష్టుని సాంగత్యం పెరిగిపోతూ ఉంటుందండి దుష్టుని సాంగత్యం ఎక్కడికి నడిపిస్తుందంటే బైబిల్లో చెబుతున్నాడు నాశనమునకు దుష్టుని మార్గం ఎక్కడికి నడిపిస్తుందంటే గతించిన వారం మనం మాట్లాడుకున్నాం కదా కీర్తనలు కదా మొదటి అధ్యాయంలో చెబుతూ ఉంటాడు దుష్టుని మార్గము నాశనమునకు అలా నాశనానికి దగ్గరైపోతున్న ఆ కాలంలో తన పిల్లల్ని రక్షించుకోవడానికి తన ప్లాన్ని తన ప్రణాళికను తన రక్షణ ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేయడానికి దొరికిన ఏకైక వ్యక్తి ఎవరంటే అతని పేరే దావీదు ఆలోచిద్దామండి అసలు దేవునికి ఇష్టానుసారుడిగా ఒక దావీదు ఎలా మారగలిగాడు అన్ని కోట్ల మంది ఇస్రాయేలీలు ఉన్నారు కదా వారిలో చాలామంది దావీదు కన్నా పెద్దవారు దావీదు కన్నా బలవంతులు ఇంకా చెప్పాలి అంటే దావీదు కన్నా ఉన్నతమైన స్థితిలో దావీదు అంటే వాడు చాలా చిన్నటి వాడు చాలా యవ్వనస్తుడు అప్పుడప్పుడే లోకాన్ని తెలుసుకుంటున్న ఒక వ్యక్తి అతనికన్నా ఇస్రాయేలీలు ఎంత గొప్ప పండితులు ఉన్నారంటే సమాజాన్ని మొత్తం పరిశీలించి జ్ఞానాన్ని సంపాదించిన వారి మధ్య ఒక యవ్వనస్తుడు మాత్రమే దేవుని పని చేయడానికి ఒక సాధనంగా ముందుకు వచ్చాడు ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తి ఆ తరములో ఈ తరములో మనం దేవునికి ఇష్టానుసారులమైన వ్యక్తులుగానే ఉన్నామా అప్పుడప్పుడు తమ తల్లిదండ్రులు తమ పిల్లల్ని అడుగుతూ ఉంటారు నీకు నేను ఇష్టమా అమ్మ ఇష్టమా అని అడిగినప్పుడు ఎవరు ఇష్టమనే ఆ విషయాన్ని వారి నోటి నుంచి ఆలకించి ఆనందపడాలని కోరుకుంటూ ఉంటారు కదా దేవుడు కూడా ఒకవేళ ఈరోజు అదే ప్రశ్న వేయగలిగితే మళ్ళీ ఎంతమంది నేను దేవునికి ఇష్టడిగా ఉండగలుగుతున్నానని మన బ్రతుకుల్ని బట్టి మనము చెప్పగలము ఆలోచిద్దామండి అసలు ఎక్కడ మొదలైంది దావీదు జీవితము ఎక్కడ మొదలైంది ఎలా ఆరంభమైంది అతని ప్రయాణంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా సరే వాక్యాన్ని బట్టి దేవుని మాటని బట్టి అతను ఎలా నిలబడగలిగి ఒక గొర్రెల కాపరి స్థాయి నుంచి ఒక రాజుగా ఎలా ఎదిగాడని అతని చక్కటి జీవితాన్ని ఈరోజు మనము తెలుసు ఆలస్యం చేయకుండా ఒక చిన్న మాటను అతని జీవితం ఎక్కడ ప్రారంభమైందని ఒక చిన్న మాటను మీ అందరికీ చూపిస్తాను చూడగలిగితే మరలా సమయంలో మొదటి గ్రంథానికి వెళ్ళిపోదామండి ఇక్కడి నుంచి మనం చేసే ప్రతి అధ్యయనం కూడా సమయంలో మొదటి గ్రంథంలోనే ఉంటుంది ఎందుకంటే దావీదు గారి కోసం బైబిల్ ఎక్కడ రాయించాడంటే సమయంలో మొదటి గ్రంథంలోనే అక్కడ ఆయన జీవితం ప్రారంభమైంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోదామండి సమయంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనానికి వెళ్ళిపోదామండి సమయంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనానికి మనం వెళ్ళగలిగితే రాయబడుతున్న మాటను మనము చదువుకుందాం అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు నీ కొమ్మను తైలముతో నింపుము బెత్లహేమీయుడైన యెషయునద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారుల్లో ఒకని నేను రాజుగా జాగ్రత్తగా ఆలకించండి ఈ దావీదు గారి గాథ ఏదైతే ఉందో అతని జీవితంలో ప్రాముఖ్యమైన ఒక ముగ్గురు వ్యక్తులు ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారండి అందులో సౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు సమూయేలు అనే ఒక వ్యక్తి ఉంటాడు అదేవిధంగా యోనాథాన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఇంకా ముందుకు వెళ్ళేసరికి అతనికి సహాయపడిన అనేక మంది వ్యక్తులు బైబిల్లో
సమూయేల్ ఎవరు అంటే అప్పటికి దేవునికి నచ్చిన దావీదు కన్నా ముందుగానే భక్తిగా బ్రతుకుతున్న చెప్పాలంటే ఒక ముసలి వయసు వ్యక్తి కలిగిన వాడండి. అతని మాట వినే స్టేజ్ ఇశ్రాయేలు ఎప్పుడు దాటి ఒకప్పుడు యవన వయసులో ఉన్నప్పుడు సమూయేల్ గారు ఎటు నడిపిస్తే ఇశ్రాయేలులందరూ అటు చేసేవారంట ఆ పని చేసేవారంట. కానీ ఎప్పుడైతే వయసు ఉడిగిపోయిందో అతను పక్కన పెట్టేశారంట. అప్పటికి సమూయేల్ గారు రోజు దేవుని మాటలు చెప్పేసరికి ఎవరు పట్టించుకునేవారే మాకెందుకులే అవి నీకేమన్నా ఉపయోగపడతాయని దృష్టికోణంలో ఇశ్రాయేలు ఉన్నారు. బాధపడుతున్నాడంటే ప్రతిరోజు సమూయేలు గారు బాధపడుతున్నారు ఏంటంటే అయ్యో వీరికి దేవుని మాటలు నేను చెబుతున్నాను కానీ వీరెవ్వరూ పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోతే ఏం జరుగుతుందంటే ఒక అనుకోని ఒక పెను విపత్తు ప్రమాదం అనేది వీరి మీదకి. బైబిల్లోనే ఒక ఫరో అనే ఒక ఐగుప్తు రాజు ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు ఏంటంటే నా ప్రజల్ని విడిపించు లేకపోతే నువ్వు చనిపోతావు అని చెప్పాడు. ఏ రోజు కూడా మాట వినలేదు. ఆఖరికి ఇశ్రాయేల్ వదిలేసినట్టుగానే వదిలేసి మరలా వారిని తరమడం ప్రారంభించాడంట. ఇశ్రాయేల్ అయితే ఎర్ర సముద్రాన్ని దాటేశాడు కానీ ఫరో అతని రథాలు కానీ అతని సైన్యం కానీ ఎర్ర సముద్రాన్ని. దేవుడు ఎప్పుడూ కూడా మనకి భక్తిగా ఉండడానికి మన జీవితంలో ఛాన్స్లు ఇస్తూ ఉంటాడండి. ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీ అవకాశాన్ని మనం పోగొట్టుకుంటామో దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసరికి మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే బహుభయంకరమైన నాశనంలోనికి. యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటారు కదా ఒక కర్షకుడు అంట ఒక రైతు అంట తనకు కావలసిన పంటను మొత్తము అతను కోసుకుని ఒక చోట జల్లించుకుంటున్నాడంట. ఆ యొక్క అవకాశం అనేది వాటికి అప్పటి వరకు ఇవ్వబడిందండి. అవకాశం ఎప్పుడు వెళ్ళిపోతుందంటే అతను తనకు కావలసినవన్నీ తీసుకువెళ్ళి కొట్టులో నింపుకున్నాడంట. మిగతా వాటిని అలా వదిలేశాడంటే ఎందుకు వదిలేశాడో తెలుసా? ఆ పొట్టు అంతా ఎక్కడికి వెళ్తుంది? అగ్నిలోనికి. సమయానికి ఇది బాగా అర్థమైందండి. ప్రజలకు ఎప్పుడైతే భక్తి లేక బహు సంవత్సరాలు గడుపుతారో అప్పుడు ఖచ్చితంగా వారి మీదకి నాశనం దేవుని కోపం అనేది వస్తుందని తెలిసినప్పుడు అతను బాధపడుతున్నాడంట. అయ్యా నువ్వు నియమించిన రాజు సౌలు కూడా చాలా ఇత్తడివాడు గొప్పవాడు అని చెప్పి నేను నియమించాను ఇతన్ని రాజుగా, కానీ అతను కూడా నీ మాట. రాజు అంటే ఒక దేశానికి తండ్రి, తండ్రి అంటే మంచి చెడ్డలు చెప్పవలసిన వాడు. కానీ సౌలు అవేవి చెప్పటం లేదంట. తన బ్రతుకు తాను చూసుకుంటున్నాడు, తన ఆహారం తాను చూసుకుంటున్నాడు, తాను బ్రతకడం తాను చూసుకుంటున్నాడు. కానీ రాజ్యాన్ని రాజనివాసుల్ని గాలి కుదిలేశాడు. అయ్యా ఇలాంటి రాజులు ఇచ్చావేంటనే ప్రతిరోజు సమూయేలు గారు బాధపడేసరికి దేవుడు అంటున్నాడంటే నీ కళ్ళు తుడుచుకో, ఆల్రెడీ ఆ యొక్క సౌలు కన్నా గొప్ప వ్యక్తిని నేను రెడీ చేసి. సమయలు ఎవరంటే అప్పటికే ఒక మంచి ప్రవక్త ప్లస్ రాజును అభిషేకించేవాడు. రాజును అభిషేకించేవాడి దగ్గర ఒక సాధనం ఉంటుంది, ఒక కొమ్ము ఉంటుందండి. ఆ కొమ్ములో తైలాన్ని నింపుకొని అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతని నిత్యమే చేయి ఉంచి ఆ నూనె నింపుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడంట ఎన్నాళ్ళు పక్కన పడి ఉన్న ఆ కొమ్మును బయటికి తీ, మరలా దాని నూనెతో నింపవలసిన రోజు. బయలుదేరిన యొక్క మొత్తం లెగేజీ అంత పట్టుకుని బయలుదేరి, ఎందుకంటే మనకు ఒక వ్యక్తి దొరికాడు ఈరోజు. దేవుని మాట వినే వ్యక్తి, దేవునికి ఇష్టడైన వ్యక్తి దొరికాడు. ఎక్కడున్నాడంటే బెత్లహేము ప్రాంతంలో అతను. సమూయేలు గారు చాలా ఆనందపడిపోతున్నారండి, ఎందుకంటే ఎప్పుడూ కూడా దేవుడిలో ఉన్నవాడికి మరొక దేవుళ్ళలో ఉన్నవాడిని చూసినప్పుడు చాలా ఆనందము. ఒక లోకంలో ఉన్నవాడికి లోకంలో ఉన్నవాడిని చూసినప్పుడు ఎంత ఆనందం అయితే కలుగుతుందో, నా వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళని ఎంతైతే ఆనందం కలుగుతుందో, ఒక మంచి ప్రార్థనా పరుడికి మరొక ప్రార్థనా పరుడు కనిపిస్తే అంతే ఆనందము కలుగు. ఒక భక్తి కలిగిన వాడికి మరొక భక్తి కలిగిన వాడు కనిపిస్తే అంతే ఆనందం కలుగుతుందండి. ఈ ఆనందం ఎక్కడదంటే దేవునిలో ఉన్న. అలా ఆనందపడిపోతున్నాడంట, చాలా ఆనందపడిపోతున్నాడు. అయ్యో దేవుని మాటలు వినేవాడు ఒక వ్యక్తి దొరికాడు, అతని దగ్గర నేను ఖచ్చితంగా వెళ్ళాలని తను తాను పరిశుభ్రపరుచుకున్నాడంట. పరిశుభ్రపరుచుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే బెత్లహేము ప్రాంతమునకు. ఏం జరుగుతుంది అంటే 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఏం జరుగుతుందో మనం చదువుకుందాము. చూడగలిగితే 11వ వచనాన్ని చదువుకుందామండి. యెషయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీకు కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకొక కడసిరి వారున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు నీవు వాడిని పిలవనంపించుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందమని యెషయితో చెప్పు. చాలా ఆనందంగా వెళ్ళాడు ఆ యొక్క బెత్లహేము పట్టణానికి. ఆ బెత్లహేము పట్టణంలో వెళ్ళిన తర్వాత అందరూ అడుగుతున్నాడంటే యెషయి ఇల్లు ఎక్కడ. కారణం ఏంటంటే యెషయి ఇంట్లో ఎవరున్నారంటే దేవుడు కోరుకున్న ఒక వ్యక్తి.
దేవుడు కావాలనుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని తీసుకువెళ్ళాలి, అతన్ని అభిషేకించాలని చాలా ఆనందంగా అడిగేసరికి అందరూ ఆర్భాటంగా అతని ఇంటిని చూపిస్తున్నారంటే, నాయన ఇదే యషీల్ అనేసరికి ఆ ఇంటిలోనికి అడుగు పెట్టేసరికి అక్కడ యషీ కనిపిస్తున్నాడు. వెంటనే చెబుతున్నాడు అంటే, నువ్వు నీ కుమారులు రెడీ అవ్వాలి. దేనికోసం రెడీ అవ్వాలంటే, దేవుడిని ఇంటిలో ఒక వ్యక్తిని రాజుగా చేయడానికి ఇష్టపడుతూ వెంటనే తన ఏడుగురు కుమారుల్ని సిద్ధపరిచేసాడంటే, అందరికీ పరిశుభ్రపరిచేసి అందరికీ మరి చక్కని వస్త్రాలు కట్టి వారిని అందంగా తయారు చేసి సమయం ముందుకు ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాడంట. అలా మొట్టమొదటి కుమారుని తీసుకురాగానే సమయం అనుకుంటున్నాడంటే, ఇతను బాగా ఎత్తుకున్నాడు కదా, చాలా బలంగా ఉన్నాడు కదా, ఇతనే ఖచ్చితంగా దేవుడు కోరుకున్న. వెంటనే ఎప్పుడూ కూడా భక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. మన మనసులో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎప్పుడూ కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే సమయంతో కూడా మాట్లాడుతున్నాడంట. అతను ఎత్తును చూసి మోసపోతున్నావా, నేను ఇతన్ని కోరుకోలేదు. యషీతో అంటున్నాడంట, నాయన ఇతను కాదు పంపించి అనేసరికి రెండో వాడు వచ్చాడు. రెండో వాడు అతనికన్నా కాస్త తక్కువ వైట్గా ఉన్నా చాలా అందంగా ఉన్నాడంట. అతని కోసం అడిగితే ఇతనికి విలువలు తెలుసు, కత్తి తిప్పడం తెలుసు, అన్నీ తెలుసు. ఒక రాజు కొండవలసిన ప్రతి లక్షణం ఇతని దగ్గర మనసులో అనుకుంటున్నాడంట. ఇతనైనా అయి ఉండొచ్చు అనేసరికి మరలా మనసులో ఇంకొక ఆన్సర్ వచ్చిందంటే, దేవుడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇతను కూడా ఒకటో వాడు వెళ్ళిపోయాడు, రెండో వాడు, మూడో వాడు, నాలుగో వాడు, ఆఖరికి ఏడుగురు కూడా వెళ్ళిపోయి మనసులో మళ్ళీ బాధ వచ్చేసిందండి. ఎందుకంటే దేవుడు చూపిస్తానన్నాడు, కానీ ఇక్కడికి వస్తే ఎవరూ కూడా ఆఖరికి చిట్ట చివరి ప్రయత్నంగా మరలా యషీని అడుగుతున్నాడంటే, ఏంటంటే నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారా, ఇంకొక అవకాశం ఉందేమో అని ప్రయత్నిద్దామని చూస్తాడండి. నిజానికి సమూయేలు గారు ఈ ఏడుగురు కుమారులే కదా అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, దావీదనే మహాభక్తుడు వచ్చేవాడా ఓపికతో ఎదురు చూశాడంట, దేవుడు చెప్పేంతవరకు ఎదురు చూశాడంట. ఆ నిరీక్షణకు తగినట్టుగానే ఒక నిప్పుల నుంచి బయటకు వచ్చిన ఒక బంగారంలా ఒక వ్యక్తి పేరు వస్తుందంటే, ఏంటంటే ఇంకొకడు ఉన్నాడయ్యా, కానీ అతను ఎవరంటే కడసరి వాడు అనగా కుటుంబంలో చాలా చివరి. అతనికి ఎలాంటి పని కూడా లేదు, అతను దేనికి ఉపయోగపడ్డు, మాకే దేనికి ఉపయోగపడ్డా, అందుకే మేము అతన్ని దేనికి పంపించామో తెలుసా, గొర్రెలు కాయడానికి. మొదటి ఏడుగురిని అంటే యుద్ధాన్ని పంపించాడంట, చివరి వాడిని మాత్రం ఎక్కడ పంపించాడు, గొర్రెల దగ్గరికి. అతను యుద్ధం చేయడం రాదు, కత్తి తిప్పడం రాదు, కత్తి పట్టుకోవడం కూడా రాదు. ఆఖరికి గొల్యాతను చంపడానికి వెళ్ళినప్పుడు అతనికి ఆ శిరస్త్రాణం ఉంటుంది కదా, దాన్ని వేస్తున్నప్పుడు కూడా దాన్ని వేసుకుని ముందుకు ఒక అడుగు వేయలేకపోతున్నాడంట. అతని తండ్రి అనుకుంటున్నాడంట, ఈ కడసరి వాడు దేనికి కూడా అనికి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే, తన వయస్సు కన్నా చాలా చిన్నవాళ్ళు గొర్రెలు కాసేవారండి ఆ టైంలో. అలాంటి వారి దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళి పాడేశాడంటే, దావీదును పాడు. ఉదయాన్నే లేచేవాడు, తను లేచేసరికి తనకి ఆహారం పెట్టేవారు కూడా తన ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. తన కుటుంబంలో ఎవరైనా ఒక దేనికి పనికిరాని ఒక వ్యక్తి ఉన్నారంటే, అందరి వీళ్ళు ఎవరిని చూపించాయంటే, దావీదును. దావీదుకు తన ఇంటిలో పేరు లేదు, తన ఇంటిలో గౌరవం లేదు, తన ఊరిలో ఏమన్నా గౌరవం ఉందా అంటే, అందరూ దావీదుకు పెట్టే పేరు ఇతను గొర్రెల కాపరి తప్పితే ఇతను పెద్ద గొప్పవాడేమీ. సమీర్ అనేసరికి అందరికీ డౌట్ వస్తుందంట, ఏంటి గొర్రెల కాపరి రాజు అంత గొప్ప హోదా ఉందా, అందరూ అనుకుంటున్నారంట. పిలుస్తాడు, ఆ ఏడుగురిని ఎలా పంపించేశాడు, వీళ్ళు కూడా అలాగే పంపించేస్తాడు, అతని మాట కాదనలేక పిలుద్దామని చెప్పి పిలిచేసరికి వచ్చాడంట. వచ్చి రాగానే ఈసారి పై రూపాన్ని చూడలేదు, కానీ అతన్ని చూసేసరికి సమీర్ మనసులో ఒక ప్రత్యేకమైన మాట వచ్చిందంట. అప్పటి వరకు 7 సార్లు లైన్గా వద్దు వద్దు పంపించే అని చెప్పిన దేవుడు 8వ సారి మాత్రం ఏమని చెప్పాడంటే, ఇతను నేను కోరుకున్న వ్యక్తి. అప్పటి వరకు అతని చేతులు ఆత్రంగా చూస్తున్న, ఎవరి మీద ఈ అభిషేకం చేయాలని చెప్పి చాలా వేగంగా చూస్తున్న అతనికి ఆశ్చర్యకరమైన రీతిలో ఒక చిన్న సమాధానం, చిన్న సమాధానాన్ని దేవుడు పంపించాడండి. ఆ సమాధానం ఎలాంటిది అంటే, మనుషుల దృష్టికి ఎన్నుకోదగినది, తన తండ్రికే ఇష్టం లేదు తన ఇంటిలో ఉండడం, అందుకే దూరంగా పంపించేశాడంట. తన అన్నదమ్ములకే అతను ఇష్టం లేదు, అందుకే ఆ కార్యక్రమం ఆ రోజు జరుగుతుందని వారం ముందే తెలిసింది. పలానా వారం రోజుల తర్వాత సమయం మీ ఇంటికి వస్తాడు, మీ కుమారుని చూస్తాడని తెలిసినప్పుడు 8 మందినే ఉంచవలసిన అతను ఒకని బయటకు పంపించేశాడంటే, యషీ తన మనసులో అప్పటికే ఫిక్స్ అయిపోయాడు ఏమనంటే, దావీదు దేనికి
లోకం దృష్టిలో దావీదు ఒక యూజ్ అదేనండి. దావీదు దేనికి పనికిరాడు? కేవలం గొర్రెలు కాయడం. గొర్రెలు కాయడానికి కూడా దేనికంటే ఇతను గొర్రెల్లో తీసుకువెళ్ళడమే ఇతని పని. అక్కడ కూర్చొని ఇతను ఏం చేసుకుంటాడు? ఇతను అనవసరము ఆ చిన్న సులువైన పని ఇతని చేతికి అప్పగించాడు. దావీదు వారి దృష్టిలో ఏంటి అంటే దేనికి పనికిరాని కడసరి కుమారు. ఆలోచిద్దామండి, దేనికి పనికిరాని కడసరి కుమారుడు దేవునికి ఇష్టడైన వ్యక్తిగా ఎలా మారాడు? ఈరోజు ప్రపంచంలో మనం చూడగలిగితే వాక్యం, మనం వింటున్న వాక్యం కానీ మన వాక్యంలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు అంటే అతను దేనైనా సరే ఒక గొప్ప మహిమ గల దానిగా మార్చగలిగే శక్తి కలిగిన వాడు. ఎలాగంటే ఈరోజు ప్రపంచంలో మనం చూడగలిగితే ఒక ఆకాశం నుంచి పడే ఒక వర్షపు చుక్కనే ఒక ఉదాహరణగా తీసుకుందాము. ఒక వర్షపు చుక్కని మీరు తీసుకోండి, అది వేడిగా ఉన్న ఏదైనా వస్తువు మీద పడిందనుకోండి, ఏమవుతుంది? కాసేపు అందంగా మెరిచి వెంటనే ఏమైపోతుందంటే మాయమైపోతూ. అదే వర్షపు చుక్క వెళ్ళి ఒక తామరాకులో పడింది అనుకోండి, చూడడానికి ఎలా కనబడుతుందంటే ఒక ముచ్చులాగే కనబడుతుంది కదా ముచ్చుము. అదే వర్షం చుక్క వెళ్ళి మనం త్రాగి ఒక గ్లాస్లో పడింది అనుకోండి ఒక మంచి నీరుగా మారుతుంది. అదే వర్షపు చుక్క వెళ్ళి ఒక డ్రైనేజ్లో పడింది అనుకోండి మురికి నీరుగా. ఆఖరికి అదే వర్షపు చుక్క వెళ్ళి ఆల్చిప్పలో పడింది అనుకోండి కొన్ని రోజులకి ఏమవుతుంది తెలుసా? వర్షపు చుక్క ఒక ముచ్చంగా మారు. అందరి దృష్టికి దావీదు అలాగే ఉన్నాడు. కేవలం అతను ఒక వర్షపు చుక్క, దేనికి పనికిరాడనుకున్నాడు. అలాంటి దావీదుని దేవుడు ఎంచుకొని సరైన స్థానంలో సరైన వ్యక్తికి అప్పగించాడు. సరైన వ్యక్తికి అప్పగించాడు. ఆ వ్యక్తి ఆ వర్షపు చుక్కని ఎలా మార్చాడంటే ప్రపంచం గుర్తించే ఒక ముచ్చంగా. బంగారాన్ని ఎలాగైతే సానబెట్టిన తర్వాత అది ఇంకా మెరుగులు దిద్దుకుని అందంగా తయారవుతుందో, ఒక వజ్రాన్ని సానబెట్టిన తర్వాత అది ఎలాగైతే ఇంకా ఆకర్షితంగా మారుతూ ఉంటుందో, దేనికి పనికిరాని దావీదును సమూయేలు సానబెట్టాడు. ఆ సానబెట్టేసరికి బయటకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే దేనికి పనికిరాని దావీదు కాదు, ఇప్పుడు ఏ దావీదో తెలుసా? దేవునికి ఇష్టమైన, దేవునికి దగ్గరైన దావీదు. ఆలోచిద్దామండి, ఒక మూడు విషయాలు. మనం కూడా దావీదులా దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలంటే ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే దావీదు ఎలాగైతే మనుషుల ప్రేమకు నోచుకోలేదో, ఈరోజు మనుషుల ప్రేమకు నోచుకొని వ్యక్తులు అనేక మంది భూమి మీద. దావీదు ఎలాగైతే ఒక మంచి పేరు సంపాదించుకోలేకపోయాడో, తన చిన్నప్పుడు ఏ పేరు అతనికి లేదు, ఒక గొర్రెలు కాసుకునేవాడని ఒక చీప్ నేమ్ అతనికి ఉంది. ఈరోజు మనకు కూడా అదే స్థితిగతుల నుంచి ఒక ఉన్నతమైన స్థితిగతుల్లోనికి ఎలా రావాలో దావీదు జీవితం మనకు ఒక గుణపాఠాన్ని. అందులో మొట్టమొదటి ఈ విషయాన్ని మీకు చూపిస్తాను. చూడగలిగితే అదే 16వ అధ్యాయం ఎక్కడికి వెళ్ళదు, అదే 16వ అధ్యాయంలో ఉందాము. 16వ అధ్యాయము 5వ వచనానికి మనం వెళ్ళగలిగితే ఏం మాట్లాడుతున్నాడో మనం చదువుకుందామండి. 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. 16వ అధ్యాయము 5వ వచనం, అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయి అతని కుమారులను శుద్ధి చేసి బలి. జాగ్రత్తగా ఆలకించండి. సమూయేలు గారు ఊరిలోనికి రాగానే యెషయి ఇంటికి వెళ్ళాడు. యెషయి ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయితో చెబుతున్న మాట ఒకటి, నీ కుమారుల్ని నువ్వు కూడా ఏమవ్వాలి, శుద్ధి అవ్వాలి, క్లీన్గా ఉండాలి. చెప్పండి, ఇక్కడ శుద్ధి కలిగిన వారు ఎవరు? యెషయి శుద్ధి అయ్యాడా? అవ్వాడు. ఎందుకంటే సమూయేలే దగ్గరుండి శుద్ధి చేయించాడంట. యెషయికి అప్పటికి అక్కడ ఉన్న కుమారులు కూడా శుద్ధిగా. ఇంతమంది శుద్ధి కలిగిన వాళ్ళు ఎవరూ సెలెక్ట్ అవ్వలేదు, కానీ అసలు శుద్ధి లేకుండా గొర్రెల దగ్గర నుంచి సరాసరిగా వచ్చి స్నానం కూడా చేయకుండా సమూయేల దగ్గర నుంచి ఆ వాసనతోనూ ఆ యొక్క చెమటతోనూ నిలబడ్డ ఒక దావీదు మాత్రమే సెలెక్ట్ అయ్యాడంటే కారణం ఏంటో తెలుసా? వీరందరికీ కూడా శుద్ధి ఉంది, అతనికి కూడా శుద్ధి ఉంది. వీరికి దేహశుద్ధి మాత్రమే ఉంది, అతనికి ఆత్మలో కూడా శుద్ధి. అందుకే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కొండ మీద ఒక ప్రసంగాన్ని చేస్తూ ఒక మాట చెబుతుంటారు. వీరు దేవుణ్ణి చూస్తారు. ఎవరు వాళ్ళు? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి. శరీర సంబంధమైన శుద్ధి కలిగిన వాడు యెషయి అండి. అందుకే యెషయి ఆ యొక్క టెస్ట్లో పాస్ కాలేకపోయాడు. యెషయి 7 కుమారులు కూడా అందులో ఎందుకు పాస్ కాలేకపోయారంటే వారు శరీర సంబంధమైన శుద్ధి కలిగిన వారు. బాగా స్నానం చేశారు, శరీరానికి మంచి అత్తరు పూసుకున్నారు, మంచి బట్టలు ధరించుకున్నారు. ఇవన్నీ సమూయేల దృష్టిని ఆకర్షిస్తున్నాయేమో, కానీ దేవుని దృష్టిని ఆకర్షించలేక
ఎందుకో చెప్పమంటారా? మామూలుగా చిన్న మనకు అర్థమయ్యే ఒక రీజన్ చెప్పుకుందాం. ఒక అత్తయ్య పూసాడు అనుకోండి, వాసన ఎంత దూరం వస్తుంది? ఆ సరౌండింగ్లో ఉంటే ఒక 10 అడుగులు, ఇంకా ఘాటైన వాసన, ఇంకా ఘాటైన అత్తరు, నిజమైన అత్తరు అంటే ఒక దావపాత్ర చుట్టుపక్కల ఉన్నప్పుడు మనకు ఆ వాసన అనేది. కానీ దావీదు నుంచి కూడా ఒక సువాసన వస్తుందంట. ఆ సువాసన ఎక్కడికి వెళ్తుందో తెలుసా? పరలోకముందున్న దేవునికి టచ్ అయింది ఆ సువాసన. ఆ సువాసన అత్తరుతో వచ్చింది కాదు, కానీ అతని హృదయ శుద్ధితో వచ్చింది. ఆ 7 ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు, ఇతను ఎందుకు సెలెక్ట్ అయ్యాడంటే, వారు అత్తరు పూసుకున్నారు మనుషులకు మెచ్చేటట్టు, ఇతను హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు దేవుడు మెచ్చేటట్టు. అందుకే దేవుడు అంటాడు ఎవరు సెలెక్ట్ అయ్యారు తెలుసా? దావీదే. బాధం కావాలంటే అదే అధ్యయనం కిందకి వెళ్ళేసరికి దేవుడు తన ఫిలాసఫీని చెబుతున్నాడు. చూడైతే 12 వచనం నుంచి మనం చదువుకుందామండి. 12, 13 వచనాలను 7 వచనం నుంచి మనం చదువుకుందాం. ముందు 7 వచనం చదువుకుని కిందకు వెళ్దాం. చూడగలిగితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును. మనుషులంతా పైన ఏదైతే మనం కవర్ వేసుకున్నామో ఈ శరీరాన్ని లెక్క చూస్తూ ఉంటారు. ఎంత ఎత్తున్నాడు, ఎంత బరువు ఉన్నాడు, ఏ కలర్ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, పంటి వరుస బాగుందా, ముక్కు బాగుందా, కళ్ళు బాగున్నాయా, పైరూపాన్ని చూస్తూ ఉంటారు. అనుకో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా కొలమానాలు ఎలా ఉంటాయంటి, ఎత్తు చూస్తూ ఉంటారు, బరువు చూస్తూ ఉంటారు. కానీ మనుషులు ఎవ్వరూ చూడలేని ఒక కొలమానం దేవుని దగ్గర ఉందంట. ఆ కొలమానంలో ఏం తెలుస్తుందంటే, నీ హృదయం బాగుందా లేదా అనే విషయం ఆ కొలమానంలో తెలుస్తుంది. ఆ స్కేల్ తీసుకొచ్చంట సమీర గారు కొలుస్తున్నారంట, ప్రతి ఒక్కరు హృదయాన్ని కొలుస్తున్నారంట. ఇతను 6 అడుగులు ఎత్తైతే ఉన్నాడు, కానీ హృదయంలో ఎంత దేవునికి ఇవ్వాల్సిన 6 అడుగులు కాదు కదా, 6 సెంటీమీటర్లు కూడా దేవునికి ఇతను స్థానం ఇవ్వాల్సిన హృదయం ఇతని దగ్గర. 2వ వచనం, ఇతను చాలా, ఇతని ఛాతి చాలా పెద్దగా ఉంది, చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు, కానీ అతను గొప్ప హృదయంలో దేవునికి ఇంత స్థానం కూడా. 3వ వచనం, 4వ వచనం, అందరినీ చూస్తున్నాడు, అందరూ పై రూపాలు బాగున్నాయి, లోపల ఎలా ఉంది అంటే, అప్పుడప్పుడు చెబుతుంటారు కదా పైన మేకప్ చేసి పైన హంగులు దిద్ది పంపిస్తూ ఉంటాము, లోపల చూస్తే ఏది కూడా. యెషయా 7 కుమారులు అలాగే ఉన్నారంట, పైకి బాగానే ఉన్నారు, యుద్ధానికి వెళ్తున్నారు, యుద్ధం చేయడానికి బాగున్నారేమో, కానీ దేవుని సేవ చేయడానికి వాళ్ళు పనికిరారు. యుద్ధం చేయడానికి బాగున్నారేమో, కానీ రాజుగా దేవుడు చెప్పిన మాట ప్రజలు చెప్పడానికి వారు ఆ పనికి పనికిరారని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ మాట్లాడినాడు, త్రోసి వేశాడు. వారందరూ నాకు అవసరం లేదు, ఎవరు అవసరమో తెలుసా? కేవలం దావీదే అవసరం. అందుకే 12, 13 వచనాలు ఏమంటున్నాడంటే, సమయంలో దగ్గరికి వెళ్ళాడంట, ఆ యొక్క తైలపు కొమ్ముని తీసుకున్నాడంట, అతని నెత్తి మీద అభిషేకించి ఒక మాట చెబుతున్నాడు. చూడగలిగితే 12, 13 వచనాలు కూడా చదువుకుందామండి. ఏమంటున్నాడు చూడగలిగితే, అతడు వారిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చును, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను, అతడు రాగానే నేను కోరుకున్నవాడు. రాజు ఎవరి ప్రకారం అయ్యాడంట? సమూయేలుకి ఏదో నచ్చాడని అతను ఇశ్రాయేలు రాజు అవ్వలేదంట. దావీదు ఎవరికి నచ్చాడంటే, సమూయేలుకో వచ్చిన పెద్ద మనుషులకో కాదండి, ఎవరికి నచ్చాడో తెలుసా? దేవునికి. దేవుడు అంటున్నాడంట, నేను కోరుకున్నవాడు. నిజానికి యెషయాకి ఇది నచ్చలేదండి. యెషయా అప్పటికే అతను అసలు ఆ ప్లేస్లో కూడా ఉండకూడదు, ఎక్కడ పంపించేశాడు? దూరంగా ఊరవతలు గొర్రెలు కాసుకోమని పంపించేశాడు. అసలు అక్కడ దావీదు రావడము, సెలెక్ట్ అవ్వడము, అతని నెత్తి మీద అభిషేక తైలం పడ్డము చెప్పాలంటే యెషయాకి ఇష్టము. మనుషులు ఎన్నో అనుకుంటూ ఉంటారు, కానీ దేవుడు తనకు అనుకూలమైనదే జరిగిస్తూ ఉంటాడు. అందుకే మనుషులు ప్రణాళికలు 100 ఉండొచ్చు, కానీ మనుషులు ఊహకందనే 101 ప్రణాళిక దేవుని దగ్గర. అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, మేము ఇంకా వేరేలా చేద్దాం అనుకున్నామండి, కానీ దేవుడు ఇలా జరిగించాడు. ఎలా జరిగించాడంటే, ఆయన ప్రణాళిక మనుషుని ఊహలకు అందంది. దావీదు విషయంలో ఎవరి ప్రణాళిక ఉందంటే, దేవుని ప్రణాళిక. మొట్టమొదటి దావీదు జీవితంలో మనం చూడగలిగితే, అతని హృదయం బాగుంది కాబట్టి దావీదులో దేవునికి ఏం నచ్చిందంటే, దావీదు యొక్క మనసు నచ్చింది, అతని శుద్ధ హృదయం నచ్చింది, అతని క్యారెక్టర్ నచ్చింది. అతని క్యారెక్టర్ ఎంత గొప్పదో తెలుసా? అతను అన్నలు పెంచిన ఆ కండల కన్నా ఇతని క్యారెక్టర్ చాలా.
అతను అన్నలకు వచ్చిన ఆ కత్తి సాము కన్నా ఇతనుకున్న క్యారెక్టర్ ఎంతో గొప్పది. వారి కత్తి పట్టుకుంటే 10,000 మందిని చంపగలరు. ఇతను కత్తి పట్టుకోకుండానే దేవుని మాట చేత కొన్ని లక్షల మందిని శాసించగలిగిన అధికారం దావీదు దగ్గర. మొట్టమొదటి దావీదులో దేవునికి నచ్చింది ఏంటండి? మనసు నచ్చింది, ఆంతర్యం నచ్చింది. ఇంకా బాగా చెప్పాలంటే దావీదు దేవునికి ఆ రోజు నుంచి ఏమైపోయాడంటే ఇష్టానుసారాడు. మన భాషలో చెప్పాలంటే చాలా దగ్గరగా మొత్తానికి అభిషేకం అయిపోయింది. సమయంలో తాను వచ్చిందారిని వెళ్ళిపోయాడు, ఊరి పెద్దలందరూ వచ్చిందారిని వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి సమయం ఇంటిలో క్షమించండి, దావీదు గారిని ఇంటిలో చూసే ఆ కళ్ళు విచిత్రంగా చూడండి. అంతకు ముందు రోజు వరకు దావీదుని ఎవరన్నా పిలవాలనుకోండి, ఎవరు పనికిరానుడా అని పిలిచేవారు. ఈ రోజున చాలా పిలవడానికి అవకాశము లేదు. ఎందుకో తెలుసా? అభిషేకింపబడినవాడు. పిలిస్తే పేరుతోనైనా పిలవాలి, లేకపోతే దేవుడిచ్చిన పేరు రాజునైనా అతన్ని. ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారంటారు, అతని నాన్న అతని కుమారులందరినీ పిలిచాంటున్నాడంటే ఏంటి, వీడు సెలెక్ట్ అయ్యాడేంటి? నిజానికి దావీదు కూడా అనుకుంటూ ఉండొచ్చు, నేనేంటి ఇక్కడికి రావడం ఏంటి, సెలెక్ట్ అవ్వడం ఏంటి. మొత్తానికి నేను ఏమయ్యానంటే గొర్రెల కాపర్ నుంచి ఆ ఉద్యోగం పోయింది, కొత్త ఉద్యోగం వచ్చింది. ఏంటి, రాజుగా నాకు ఒక ఉద్యోగము, రాజు ఉద్యోగం వచ్చిందని ఆరోపించి విర్రవీగాడా అంటే రాజు ఉద్యోగం వచ్చింది కానీ రాజునే పేరు, ఇతను రాజునే పేరు అతని ఊరిలో తప్పితే బయట ప్రజలకు అభిషేకమైంది అయింది కానీ సింహాసనం అయితే రాలేదు. రాజే కానీ ఎలాంటి రాజు అంటే మొకటూ లేని ఒక మహారాజుగా దావీదు ఇంటిలో రాజుని పిలుస్తున్నారు. ఏదో సరదాకి పిలుస్తున్నారు కానీ రాజుని పిలుస్తున్నారు కానీ అతని దగ్గర అధికారం లేదు. రెండో విషయం అదే చెబుతాను, అతను రాజుగా మారడానికి దేవుడు అతనికి అనేక విషయాలు నేర్పించాడు. ఆ అనేక విషయాలు నేర్పించడానికి దేవుడు వాడుకున్న సాధనం ఏంటంటే అరణ్యంలో అతను ఏం పొందాడంటే అభ్యాసము. ఈరోజు మనం కూడా ఎప్పుడైనా భక్తి జీవితంలోంచి దారి తప్పిపోతున్నప్పుడు మనకు కూడా శోధనలు వస్తుంటాయి. శోధనలు అనేవి ఎందుకంటే కొన్ని వారాల ముందు మనం మాట్లాడుకున్న శోధనలు మనకు ఒక పాఠాలు. ఆ శోధన వచ్చిందంటే ఒక పాఠం మనం నేర్చుకుని ఇంకా బలపడుతూ దావీదు రాజు అయ్యాడు. రెండవది అతను ఏం చేశాడంటే అతను రాజైన తర్వాత అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. రాజే కానీ అతను గొర్రెలు కాయడానికి వెళ్ళడం మానలేదంట, రాజే కానీ అతని ఇంటిలో చాకరి ఇంకా మానలేదంట, రాజే కానీ అతని స్థానం ఏది కూడా ఇంకా ఇంట్లో పనికిరాని వాడిగానే చూస్తున్నారు, ఇంకా ఇంట్లో చివరిని కూర్చోబెడుతున్నారు, ఇంకా ఇంట్లో అతన్ని దేనికి మరి ఉపయోగం లేని వాడిగానే చూస్తున్నారు. అలాంటి ఆయన మరలా తన గొర్రెల్ని తీసుకుని అడవిలోనికి వెళ్ళినప్పుడు ఈసారి అరణ్యంలో దేన్ని కనుగొన్నాడో తెలుసా? ఒక అద్భుతాన్ని. ఈ మాట నేను చెప్పటం లేదు, ఈసారి సమూయేలు గ్రంథాన్ని విడిచిపెట్టి కీర్తనల గ్రంథానికి వెళ్దాం. కీర్తనలు అనేసరికి ఏంటంటే ఎక్కువ కీర్తనలో దావీదు కీర్తనలు ఉంటాయి. దావీదు కీర్తనలు అంటే ఆయన రాసుకున్న డైరీ అండి. తన జీవితంలో చిన్ననాటి నుంచి ఏం జరిగింది, తన చిన్నప్పుడు గొర్రెలు కాసినప్పుడు తనకు ఎదురైన అవమానాలు కానివ్వండి, ప్రతిదీ కూడా దావీదు గారు రాసుకున్నారు. అలాంటి సందర్భంలో ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడలేదు. కీర్తనల గ్రంథము 27:10-11 మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 27:10-11 మనం చదవగలిగితే ఆయన మాట్లాడుతున్న తన డైరీలోని తన సొంత మాటల్ని మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 27:10-11 మనం చదవగలిగితే మాట్లాడుతున్న మాటని చూద్దామండి. నా తల్లిదండ్రులను విడిచినను, యెహోవాను చేరదీయును, యెహోవాని మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను. దావీదుని ఎవరు విడిచిపెట్టేశారండి? పైన మాటల్లో చెబుతున్నాడు, నా తల్లిదండ్రులను. అతనికి ఎవరు సపోర్టు లేదంట, తల్లి సపోర్ట్ లేదు, తండ్రి సపోర్ట్ లేదు, అన్నదమ్ముల సపోర్ట్ అంతకన్నా. ఒంటరివాడుగా తన జీవితాన్ని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎలా మొదలుపెట్టాడో తెలుసా? పేరుకే రాజు కాని చేతుల్లో అధికారం లేదు, పేరుకే రాజు కాని వెనకాల సింహాసనం లేదు, పేరుకే రాజు కాని నెత్తి మీద కిరీటము లేదు. ఒక అతని పక్క వాళ్ళు కూడా మరి నిజానికి అంటున్నారో అపహాస్యానికి అంటున్నారో తెలియదు కానీ వాళ్ళు రోజు అనేవారంటే ఏంటయ్యా, రాజు ఎక్కడైనా గొర్రెలు కాస్తాడా, రాజు ఎక్కడైనా కర్ర పట్టుకుని అరణ్యానికి వెళ్తాడా, లేదు దండం పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తాడు కదా. ఈ రాజు ఏంటి, చాలా కొత్తగా ఉన్నాడు, గొర్రెలను కాసుకుంటున్నాడు అనేసరికి అతను అంటున్నాడంట, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా నా వెనకాల ఉన్నాడు. ఎవరు అంటే అక్కడ చెబుతున్నాడు, యెహోవా నన్ను చేరదీయును. చేరదీసి నన్ను ఎక్కడికి నడిపించాడో తెలుసా?
అరణ్యంలోనికి. రాజంటే గుర్రాలకి, రాజంటే పది మంది చెప్పాలంటే తన రాజ్యం మొత్తం చూస్తుండగా, చప్పట్లు కొడుతుండగా, జైజీలు కొడుతుండగా, గుర్రం మీద రాజభవనానికి వెళ్ళవలసిన వాడు గొర్రెలు పట్టుకుని అరణ్యంలోనికి వెళ్తున్నాడంట. ఆయన అంటున్నాడు, దాన్ని కూడా చిన్నగా తీసుకోలేదండి. ఆయన అంటున్నాడంట, నేను ఉత్తినే వెళ్ళటం లేదు, యెహోవా నన్ను నడిపించుకుంటూ వెళ్ళాడండి. అరణ్యంలో చాలా పాఠాలు నేర్చుకున్నాడు. ఎన్ని పాఠాలో తెలుసా? తన గొర్రెల్లో తన ప్రజలను చూసుకున్నాడు. అందుకే గొర్రెల మీదకి ఒకసారి ఎలుగుబంటి వచ్చిందంట. ఎలుగుబంటి వస్తే వదిలేసి పారిపోయాడండి. తన సాయశక్తులా ప్రయత్నించాడు. తన శక్తి వంచన కానప్పుడు దేవుణ్ణి అడిగి ఎలుగుబంటిని కూడా. ఒకరోజు శమో వచ్చిందంట. శమో అడవికి రాజు, నేను ఇస్రాయేలుకు రాజు, నేను బ్రతుకుంటాను, నా ప్రజలు బ్రతుకుంటానని చెప్పి పారిపోయాడా అంటే, లేదు, తన రాజ్యంలోనికి వచ్చిన ఒక సింహాన్ని కూడా వదిలిపెట్టకుండా దాన్ని కూడా చంపేశాడంట. ఈ రెండు సందర్భాల ద్వారా దావీదుకి వచ్చిందంటే అనుభవ పాఠాలు వచ్చాయి. ఆ అనుభవ పాఠాలు ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన, నా సోదరులు విడిచిపెట్టేసిన ఈ గొర్రెల్లో దేవుని ప్రజలను చూసుకున్నాడు. తను తాను ఒక రాజుగా కాపరిగా ఫీల్ అయ్యాడు. దేవుడనే శక్తి తన వెనకాలం ఉంటే అది ఎలుగుబంటైనా సింహమైనా ఎవడైనా సరే ఎదిరించగలిగిన ధైర్యం అతనికి వచ్చింది. అందుకే ఒకరోజు మరి గొల్యాతు ముందుకు వెళ్ళినప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు ఏ 7 అడుగులు అది ఎత్తున్నావని నాకు భయం వేయటం లేదు. ఎందుకో తెలుసా? నీకన్నా ముందే ఆల్రెడీ నేను ఒకరిని ఎదుర్కొన్నాను. ఎవరని తెలుసా? నువ్వు రాజు కూడా కాదు, నేను అడవికి రాజు సింహాన్ని. నువ్వు రాజువు కాదు, నీకు అంత బలం లేదు, కానీ ఎలుగుబంటి ఎలాంటిదో తెలుసు. తన పంజాతో మనిషి శరీరాన్ని చేల్చగలిగిన పంచ్ పవర్ దానికి ఉంది. అలాంటి ఎలుగుబంటిని కూడా నేను చేయించాను. నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్న ఎలుగుబంటి కన్నా సింహం కన్నా కింద స్థాయిలో ఉంచాడు. నిన్ను ఓడించడం నాకు నా దేవునికి పెద్ద పని. తన జీవన ప్రయాణంలో అరణ్యంలో చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఎప్పుడు కూడా చూడండి, సమాజంలో పెరిగిన వాడికి దేవుని గురించిన విషయాలు తెలుసుకునేంత తీరిక ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే సమాజం ఎప్పుడు పరుగులు పెడుతూ ఉంటుంది, వారితో పాటు పరుగులు పెట్టాలి కాబట్టి దేవుని గురించిన విషయాలు మాకు అర్థం కావు. అందుకే ఆ యొక్క దావీదు గారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడో తెలుసా? పరుగులు పెట్టే సమాజం మధ్యలో ఉంచలేదు, కానీ తనతో పాటు నడిపించడానికి. తాను ఎలాగైతే దావీదుకు కాపరి అన్నాడో, దావీదును కూడా ఒక కాపరిగా మార్చి ఒక రాజుగా ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ ట్రైనింగ్ ఎవరిచ్చారో తెలుసా? స్వయాన్న దేవుడే. ఆ దేవుడిచ్చిన ట్రైనింగ్తో ఒక గొప్ప రాజుగా మారాడంట. ఈరోజుకి మనం ప్రపంచ చరిత్రలో మనం చూడలేతే ఒక గొప్ప రాజు కత్తి పట్టుకుంటే 10,000 మందిని చంపి తన జీవితంలో ఏ యుద్ధాన్ని ఓడిపోని ఏ గొప్ప రాజైనా ఉన్నాడంటే ఆ వరుసలో ముందు స్థానంలో ఎవరుంటారో తెలుసా? దేవునికి దగ్గర వాడైన దావీదు. ఇంకొక మాట చూపించుకుని మనం 3వ విషయానికి కూడా వెళ్ళిపోదాం. ఇంకో మాట చూద్దామండి. బైబిల్లోని చిట్ట చివరి గ్రంథానికి మనం వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 22:16 చూడగలిగితే దావీదు గారి గురించి రాయబడుతున్న మాట మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 22:16 చూడగలిగితే ఏమంటున్నాడు చదువుకుందామండి. సంగమున కోసరము ఈ సంగతులు వచ్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనే. ఎవరైతే సైనికులుగా ఎవరైతే యెష్షయికి నచ్చారో వారి పేర్లు ఇక్కడ రాయబడలేదండి. కానీ ఎవరి పేరు రాయబడిందో తెలుసా? దావీదు పేరు రాయబడింది. దావీదు తన తండ్రికి నచ్చలేదు, కానీ ఎవరికి నచ్చాడో తెలుసా? దేవుడికి నచ్చాడు. అందుకే దావీదుకు తన ఇంటిలో స్థానం లేదేమో, కానీ ఎక్కడ స్థానం ఉందో తెలుసా? యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. దావీదు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క వంశ పితామహుడు. ఇంటిలో స్థానం లేదు, ఎక్కడ స్థానం సంపాదించాడో తెలుసా? ఆయన యొక్క వంశావళిలోనే స్థానాన్ని. ఇంటిలో పేరు లేదు, ఇంటిలో దేనికి ఉపయోగపడిన ఒక వ్యక్తిగా ఇన్ని రోజులు ముద్రేసి పక్కన పడేశారు. కానీ దేవుడు అతనికి ఇచ్చిన పేరేంటో తెలుసా? ఇతను ఉపయోగ దేనికి పనికిరాని దావీదు కాదు, ఇతను ఎవరో తెలుసా? అన్నిటికీ దిక్కయ్యే దావీదుని మార్చాడు. అందుకే ఆ తర్వాత ఇస్రాయేలంట సౌలు చనిపోయిన తర్వాత అందరూ గుమ్మికుడు వచ్చి దావీదు కాళ్ళ మీద పడిపోయాడుతున్నారంటే, ఏంటంటే, దావీదు నువ్వు మాకు రాజుగా, ఒకప్పుడు దేనికి పనికిరాని వాడు ఇప్పుడు దిక్కుగా మారాడు. కారణం ఎవరో తెలుసా? అతను నమ్ముకున్న దేవుడు మొట్టమొదటి విషయం అతనికి చక్కటి హృదయాన్ని హృదయాంతరంగం నచ్చింది. అందుకే దావీదు దేవునికి ఇష్టడుగా మారాడు.
రెండోది దావీదు దేవునికి నచ్చిన తర్వాత దేవుడు నడిపించుకోవడం మొదలు పెట్టాడు. ఎక్కడికి నడిపించాడో తెలుసా? అరణ్యంలో నడిపించాడు. దావీదు అరణ్యంలో దేనిని కనుగొన్నాడంటే ఒక అద్భుతాన్ని కనుగొన్నాడు. తన ప్రజలను ఎలా నడిపించాలనే విషయాలు దేవుడే స్వయంగా దావీదుకు బోధిస్తూ ఇక చట్టు చివరి విషయానికి మూడవ విషయానికి నేను తీసుకువెళ్తాను. ఈ మూడవ విషయం మరలా మనం మొదటి సమూయేలు గ్రంథానికి మనం వెళ్ళిపోదాం. చూడగలిగితే త్వరితముగా చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథము 18:10-12 మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 18 మనం చదవగలిగితే ఏమంటున్నారో చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథము 18:10-12 మనం చూడగలిగితే ఏమంటున్నారు చదువుకుందామండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినప్పుడు అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటయుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదునుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు రెండు మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదుకు తోడయుండుట చేత సౌలు దావీదునకు దావీదు రాజు అయ్యాడు. కానీ అప్పటికి ఆపరేషనల్గా రాజు అంటే ప్రజలకు తెలిసిన రాజు ఎవరంటే సౌలు. అలాంటి సౌలు కూడా ఎవరికి భయపడుతున్నాడో తెలుసా? దావీదుకు. కారణం ఏంటంటే సౌలు వెనకాల కత్తులు కటార్లు సైన్యం అందరూ ఉండొచ్చేమో కానీ దావీదు వెనకాల ఎవరున్నారు అంటే అసలు కత్తే అవసరం లేదు. ఒక మాట చేత కనుసైగ చేత ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుడు దావీదు వెనకాల ఉండేసరికి సౌలు కూడా అల్లిపోయాడు, భయపడిపోయాడు. భయపడిపోయిన ఆయనంట సౌలును చంపడానికి ప్రయత్నం చేశాడంట. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలము. దూరం నుంచి దావీదు అని పిలవగానే దావీదు పరిగెట్టుకుని వస్తుంటే ఒక వీటిని విసిరాడంట అతన్ని చంపడానికి. రెండుసార్లు విసిరాడంట, కానీ రెండుసార్లు చావకుండా ఎవరు కాపాడారంటే దేవుడు. మూడో విషయం ఏంటో తెలుసా? దావీదు దేవునికి ఏమయ్యాడంటే ఇష్టమైన సాధనంగా దావీదు దేవునికి ఏమయ్యాడంటే ఆ తరంలో ఇష్టమైన సాధనం అయ్యాడు. ఇంకా చెప్పాలి అంటే దావీదుకు దేవుడు ఎప్పుడు తోడుగా. ఏ యుద్ధానికి వెళ్ళినా చాలాసార్లు ఆ శత్రువు విసిరే ఆ యొక్క ఈట కానివ్వండి, ఎవడో తెలియకుండా వేసిన బాణానికి చచ్చిపోయిన రాజులు కూడా బైబిల్లో ఉన్నారు. అలాంటిది దావీదును చంపుదామని విషం పెట్టినా, కత్తి దూసినా, ఏది దూసినా సరే దావీదు 40 దేవుడు రాసుకున్నట్టుగా బ్రతికి చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతను ఏ ఆయుధం చంపలేకపోయింది. కారణం ఏంటి? అతను వెనకాల సెక్యూరిటీ గార్డ్స్ కాదండి, ఎవరో తెలుసా? దేవుడే తన చేతులు అడ్డు పెట్టాడు దావీదికి. దేవుడు తన చేతులు అడ్డు పెట్టి ఉండగా ఎవరైనా దావీదుని ఏదన్నా చేయగలరా అండి? ఇప్పుడు ఆలోచిద్దాము, దావీదు దేవునికి ఎలా ఇష్టాన్సయ్యాడంటే దేవుడు అతన్ని కనుగొన్నాడు కాబట్టి అభిషేకించాడు. ఈరోజు మన తరములో కూడా దేవుడు మనల్ని కనుగొన్నాడు, మనల్ని కూడా అభిషేకించాడు. ఎలా అభిషేకించాడో తెలుసా? అతన్ని అభిషేకించడానికి ఒక కొమ్ము అలాగే ఒక అందులో తైలము ఉపయోగింపబడితే ఈరోజు ఒక విస్తారమైన జలముల మధ్య ఒక సేవకుని ద్వారా క్రైస్తవుడిగా మనల్ని బాప్తీసమం అనే ఒక ప్రక్రియతో మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. నిన్ను తల్లిదండ్రులు విడిచిపెట్టినా, లోకంలో ఉన్నవారు విడిచిపెట్టినా, నిన్ను విడిచిపెట్టనని చెప్పి బాప్తీసం ద్వారా నీ బాధ్యత ఎవరు తీసుకున్నాడో తెలుసా? దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మరలా మూడు విషయాలు మాట్లాడుకొని ముగించుకుందాం. మొట్టమొదటి, దావీదు ఎలా బ్రతికాడో తెలుసా? అసలు దావీదులో దేవుడికి నచ్చింది ఏంటి? దావీదు షర్ట్ నచ్చిందండి, ప్యాంట్ నచ్చిందా, ఏం నచ్చింది? దావీదు యొక్క మనసు దేవునికి నచ్చింది. ఇప్పుడు మన మనసు కూడా ఎలా ఉండాలి? దావీదు మనసులా ఉండాలి. మన మనసు కూడా ఎలా ఉండాలి? దావీదు వలె చక్కటి హృదయం కలిగిన వారిగా మనము. రెండవది, దేవుడు మనల్ని నడిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తావు దేవా, ఎలా తీసుకెళ్తావు దేవా, తిరిగి దింపుతావా లేదా, ఈ ప్రశ్నలు దేవుని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కాకులతో కూడా ఆహారం పంపించగలిగిన సమర్థుడు మన యొక్క, ఆయన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడికి ఎలా మరలా తిరిగి దింపుతావనే ప్రశ్నలు దేవుణ్ణి అడగాల్సిన పని లేదు. ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళినా ఆయన వెనకాల వెళ్ళడమే మన పని. ఆయన నడిపించుకుంటాడు, ఆయన వెనకాల నడవడమే మన యొక్క పని. అరణ్యంలో నడిపించాడు, ఏ కష్టం వచ్చినా ఆయన చూసుకున్నాడు, జీవిత పాఠాలు నేర్పించాడు. గొర్రెల కాపరిని గొప్ప రాజుగా దేవుడు. ఇక చిట్ట చివరి విషయాన్ని మనం చూడగలిగితే దావీదుకు తోడుగా ఎవరున్నారండి? దావీదుకు దగ్గరే దేవుడు ఉన్నాడు. అందుకే దావీదుకు చావు కానీ, దావీదుకు ఏది కానీ, మరణం కానీ అతన్ని సమీపించలేకపోయిందంట. దేవుని చేతులు దావీదు చుట్టూ ఉన్నాయి.
అలాంటి దేవుని కాపుదల మన చుట్టూ ఉండగలుగుతున్న ప్రార్థనలు చెబుతూ ఉంటాం. మా నీ కాపుదల మా చుట్టూ ఉంచని చెబుతూ ఉంటాం. ఉంచాలంటే మన ఇష్టమైన వారిగా ఉండాలి. మన భారతదేశంలో అత్యధికమైన మరి భద్రత కలిగింది ఏంటంటే జెట్ కేటగిరీ సెక్యూరిటీ అని చెబుతూ ఉంటారు. చుట్టూరు మనుషులు ఒక ప్రైమ్ మినిస్టర్ కారు దిగాడంటే జెట్ కేటగిరీ సెక్యూరిటీ అని చెబుతూ ఉంటారు కదా. కారణం ఏంటంటే అతను ముఖ్యమైన వాడు, అతని రక్తం కింద పడకూడదు, అతనికి ఏమీ అవ్వకూడదు, అతను దేశానికి ప్రియమైన వాడు, అతనికి దేశం అతన్ని కాపాడుకుంటూ ఉంటుంది. దేవుడు నీకు కాపుదలు ఇవ్వాలంటే నువ్వు దేవునికి ప్రియమైన వాడిగా ఉండాలి. దేవునికి ప్రియమైన వాడిగా ఉండాలంటే ఏం చేయాలంటే మొదటి విషయాన్ని పాటించు. మొదటి విషయాన్ని పాటిస్తున్నావా? రెండవది ఆయన వెనకాలే నడు, ఆయన వెనకాలే నడిస్తే మూడవది ఆయన ఎప్పుడు నీకు తోడై ఉంటాడు. ఏదో వారంకోసారి దర్శించుకుని వెళ్ళిపోయాం అనుకోండి, దేవుడు అక్కడ ఉంటాడు, మనం అక్కడ ఉంటాం. ఆయన కాపుదల మన దగ్గర ఎలా ఉంటుంది? ఆయనకు ఒక కష్టం వచ్చినా ఒక నష్టం వచ్చినా ఆయన కాపుదల కోసం ప్రార్థించేవారుగా ఉండకూడదు. ఆయన కాపుదల మన చుట్టూ ఉందని నమ్మి బలంగా ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. అలా ఉన్నాడండి ఎవరు అంటే, మరలా ఒకసారి వ్యక్తి పేరు తలుచుకుందాం. అతను ఎవరు అంటే, గతించిన వారం మనం మాట్లాడుకున్నది ధైర్యం కలిగిన దానియేలైతే, ఈ వారం మనం మాట్లాడుకున్నది దేవునికి దగ్గర వాడైన దావీదు. అతని వలే ఉండడానికి మనం ప్రయత్నము, అతని ఇష్టానుసారుడు, మనం కూడా దేవునికి ఇష్టానుసారులుగా బ్రతుకుదాము. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్న మాటలు ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక మందిరం మాకు అంత తండ్రి, ఇంతకటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలి తండ్రి. బైబిల్లోని ఒక్కొక్క భక్తుల జీవితాన్ని మేము తెలుసుకుంటున్నప్పుడు మాదిరికరంగాను మోక్షానికి నడిపించే ఒక్కొక్క మెట్టుగాను ప్రతి భక్తుడి జీవితం మాకు కనబడుతుంది తండ్రి. తనింటిలో దేనికి పనికి రానివాడని ముద్ర వేయబడిన ఒక దావీదును, తన తండ్రి తండ్రులు విడిచిపెట్టిన, తన అన్నదమ్ములు విడిచిపెట్టిన, ఏ ఒక్కరి సహాయం లేకుండా, ఏ ఒక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా నీలో ముందుకి సాగిపోయి అనేక మందికి ఆదర్శంగా నిలబడిన నీకు ఇష్టడైన దావీదును కోసం తెలుసుకున్నాం తండ్రి. మరలా లోకంలో నీకు ప్రయాణం మొదలు పెడుతున్నాం మేము. నీ వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళక శుద్ధమైన హృదయం కలిగిన వారముగా నీవు నడిపిస్తున్న అడుగు జాడల్లో నీ వెంట నడుస్తూ నీ తోడు నీడ మా వెనకాల ఉంచుకుంటూ నీ కాపుదల్లో నీ హస్తాల నీ రెక్కల చాటు మేము అందరం ఉండగలుగుతూ సహాయం నిర్గ్రహించండి తండ్రి. ఈ వారంలో ఏవైతే విషయాలు మరి ప్రార్థన లేక నీ పని ఏదైతే ఉందో ప్రతి పనికి ఆసక్తితో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. అలా వచ్చే వారం ఇదే సన్నిధిలో తండ్రి అని పిలుచుకునేంతవరకు నీకు ఇష్టలుగాను మీరు మెచ్చే చక్కటి భక్తులుగాను మా అందరి జీవితాలు ఉండేలాగన సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యం మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సద్దుగాని మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు.